ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి వర్షాలకు అటు హైదరాబాద్లో అలాగే ఇటు వరంగల్ మహానగరాన్ని కూడా ముంచేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇటు భద్రకాళి చెరువుకు సంబంధించినటువంటి ఇటు పోతల నగర్ సైడు గండి పడడంతో దాదాపు ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఆ హెవీ వాటర్ మొత్తం ఇక్కడ నుంచి ఇటు గండిపడి అటు పోతల నగర్ అలాగే ఇటు సరస్వతి నగర్లో కూడా మొత్తం చేరడంతో ఇళ్లలోకి వాటర్ రావడం జరిగింది. అయితే దీన్ని సమీక్షించడానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ గారు అలాగే వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు కూడా రావడం జరిగింది. ఇక్కడికి మనం కలెక్టర్ గారితో ఉన్నాం, సిక్త పట్నాయక్ గారితో. మేడం, హౌ అండ్ వెన్ డు గెట్ ద ఇన్ఫర్మేషన్? What was the cost to breach this? That has to be technically examined. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఈ రిపేర్ మెషర్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీ కాజ్ అవి అన్నీ మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవి అన్నీ చూసిన తర్వాత రిపోర్ట్ ఫస్ట్ ప్రయారిటీ రిపేర్ అండి. ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అక్కడ బోధన నగర్ కానీ సరస్వతి నగర్ లో చాలా మంది నివసిస్తున్నారు. సిచ్యువేషన్ ఆల్మోస్ట్ లుక్స్ లైక్ ఇట్ ఇస్ కమ్ డౌన్. సో బట్ వార్నింగ్ అయితే మేము ముందుగా ఇస్తాం డెఫినెట్లీ, బికాస్ ఇలాంటి సిచ్యువేషన్ కాకుండా ఎనీ తర్వాత ఏమైనా ఫ్లడింగ్ సిచ్యువేషన్ కాకుండా మనం మాక్సిమం ప్రికాషన్స్ తీసుకోవాలి. కొన్ని ఫస్ట్ కాలేజ్లో అయితే మేము మాక్సిమం పోలీస్ ఆఫీసర్ పంపించేసి వార్నింగ్ ఇస్తాం. అది కూడా అబండెంట్ ప్రికాషన్, అది ఎక్సెస్ ప్రికాషన్ కింద తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మొన్న వర్షం జరిగింది కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ మనం మళ్ళా రిపీట్ చేయడానికి లేదు కాబట్టి అది అబండెంట్ ప్రికాషన్తో చేస్తాం. బట్ ఇప్పుడు రిపేర్ నడుస్తాం. గత కొద్ది రోజులుగా వస్తున్న భారీ వర్షాల కారణంగా హెవీ ఫ్లో పైన ఉన్న చెరువులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కొనాయి చెరువు నుంచి మామూలు చెరువు, పులుసు చెరువు, దామెర చెరువు, అదేవిధంగా పట్టు చెరువు నీళ్ళన్నీ కూడా ఉన్నటువంటి వర్షాలకి ఫ్లో పెరగడం వలన ఇక్కడ గండిపడడం జరిగింది. కానీ ఇందున్న ప్రాంతాల వాళ్ళందరినీ కూడా సురక్షిత కేంద్రాలకి, మేము అక్కడ 4 ఫ్యామిలీస్ పోతున్న నగర్లో ఉన్నాయి, 400 ఫ్యామిలీస్, వాళ్ళందరినీ కూడా ముందే సేఫ్టీ మెషర్ కింద అందరినీ కూడా షిఫ్ట్ చేస్తున్నాం. ఎవరి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం పరిస్థితి అంతా కూడా కంట్రోల్గా ఉంది. ఇక్కడ గండి కూడా ఇసుక బస్తాలు అదేవిధంగా సిమెంట్ బస్తాలను తెచ్చి వాటిని కూర్చివేయడం జరుగుతుంది. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితులను అధికారులతో పర్యవేక్షిస్తూ దానికి కావాల్సిన చర్యలు వెంటనే తీసుకుంటున్నారు. భద్రకాళి చెరువు ఒక దగ్గర మనకి బ్రీచ్ అయింది. ఆ బ్రీచ్ అయ్యి నాలలోకి వాటర్ ఇన్ఫ్లోస్ ఉన్నాయి. మామూలుగా మత్తడి దాని మీద నుంచి ఓడిపోయేటటువంటిది ఇది కాకుండా ఇటు కూడా కొంత వాటర్ వస్తున్నది. ఇప్పటికైతే యాస్టీజ్ పెద్ద వరియంగా ఉండేటటువంటి అయితే ఏమీ లేదు. బట్ ప్రివెంటివ్గా అంటే ముందస్తు జాగ్రత్తగా మనం ఏం చేస్తున్నాం అంటే ఒకవేళ వాటర్ కనుక ఎక్కువ వచ్చి ఈ నాలాల్లో ఇక్కడి నుంచి వాటర్ కనుక తర్వాత స్పిల్ ఓవర్ అయ్యి మొత్తం ఏరియాని ఇన్నండేట్ చేస్తే కనుక, అంటే లోవర్ లయింగ్ ఏరియాస్ ఏమైనా వస్తే కనుక వాళ్ళకి ముందస్తు చర్యగా వాళ్ళని ఖాళీ చేస్తున్నాం. సో ఇప్పటికీ మనం పానిక్ అయ్యి అంత గందరగోళ పడాల్సిన అవసరం లేదు. కానీ బట్ ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే దీనికి ఎక్కడైతే ఈ లో లయింగ్ ఏరియాస్లో ఉన్నవారో, ఎస్పెషల్లీ ఈ భద్రకాళి ఈ చెరువు ఈ శిఖం ల్యాండ్స్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇమీడియట్గా కొంతమంది వాళ్ళ సేఫ్ ప్లేసెస్ కట్టి వాళ్ళ బంధువుల ఇంటికో అటు వెళ్తే కనుక శ్రేయస్కరం అని చెప్పేసి చేస్తున్నారు. తప్పు కానీ ఇట్ ఈస్ నథింగ్ లైక్ పనికి కావాల్సిన పరిస్థితి. పై నుంచి వరద ఇంకా ఎక్కువ ఉన్నది సార్. పై నుంచి కూడా అక్కడ ఆపడం జరిగింది. అక్కడ కూడా లాక్స్ తోటి ఏదైతే ఆ గేట్స్ ఉన్నాయో అవి కూడా బంద్ చేసి ఆ వరద ఇక్కడ యాడ్ కాకుండా అక్కడ ఉండేటట్టు ముందు ఇక్కడ దీన్ని కాస్త చెరువులో ఏంటంటే ఇప్పుడు దాదాపు మనకు అప్ టు ద బ్రిమ్ అది ఫుల్గా ఉన్నది కాబట్టి దాన్ని కొంచెం తగ్గిస్తే కనుక ఆటోమేటిక్గా ఆ తర్వాత ఆ వాటర్ యాడ్ అయ్యేది చేస్తే కనుక ఫర్దర్ ఫ్లడింగ్ కాకుండా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఏం ప్రమాదం అయితే ప్రమాదం ప్రస్తుతానికి ఏం లేదు. సో మన అయినా కానీ కూడా ఆ నాలయం బట్టి ఆ చెరువు బట్టి కూడా అంతా కూడా చెక్ చేసుకుంటున్నాం. ఇంకెక్కడన్నా బ్రీచెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఒకసారి కలెక్టర్ గారు డ్రోన్ తోటి ఉన్నాం, మేము కూడా బోట్స్ తోటి ఒకసారి చెక్ చేసుకుంటాం. అంటే ఇది మొత్తం కట్ట నానిపోయింది, దాన్ని టెక్నికల్గా ఇక్కడ ఉన్నటువంటి
ఇంజనీరింగ్ సిబ్బంది ఏమన్నా మాట్లాడారా? నేను పోలీస్ పరంగా చెప్పగలుగుతాను, కానీ అది గట్ట నానిపోయింది అని నేను చెప్పలేను. మన కంగారు పడేటటువంటి అంశం అయితే ఏం లేదు. ముందస్తు జాగ్రత్తగా యంత్రాంగం అంతా కూడా అన్ని చర్యలు తీసుకుంటాం.